హాయ్ హలో వెల్కమ్ టు అనుష మోహన్స్ కిచెన్ అండ్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీకోసం అయితే సరికొత్త డిజైన్ నేను మీ ముందరికి తీసుకొని వచ్చేసానండి. అండ్ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది రియల్గా అయితే. ఇంకా ఇది డిజైన్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అసలు. సో మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ కామెంట్ ఆల్సో. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో నోటిఫికేషన్స్ అన్నీ మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. విషయం చెప్పాలండి మీకు, నేనైతే ఇలా డిజైన్స్ వేయడానికి మగ్గం వరకు సంథింగ్ ఉన్నాయి కదండి, ఆ డిజైన్స్ వేయడానికి నేను ఎక్కువ మనీని స్పెండ్ చేయడం ఇష్టం ఉండదండి. నేను మీరే చెప్పండి, థౌజండ్స్ పెట్టి మనం శారీస్ తీసుకుంటాము, ఆ శారీ కాస్ట్ కంటే మనము మగ్గం వర్క్కి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అది అసలు నచ్చేది కాదు. సో ఈ విధంగా మనం ఇంట్లో డిజైన్ వేసుకోవచ్చు కదా అనే థాట్ తోటి ఇలా డిజైన్స్ వేస్తున్నానని అండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో, అంటే మీరు రేపు మ్యారేజ్ ఉందనుకోండి, ఇన్స్టెంట్గా మీరు ఒక డిజైన్ వేసుకోవాలని కావాలనుకున్నారు, బిఫోర్ డేనే మనం ఈ విధంగా డిజైన్ వేసుకోవచ్చు అండి ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్కే. సో స్టార్ట్ చేద్దాం. ఈ బ్లౌజ్ చూపించాను కదండి, ఆ బ్లౌజ్ దీనికి రిలేటెడ్ దీంట్లో వచ్చిందండి. అండ్ ఇదైతే ఉప్పాడా శారీస్ అండి. ఈ మధ్య యూట్యూబ్లో చాలా ఫేమస్ అయ్యాయి కదా ఉప్పాడా శారీస్. సో ఆ యూట్యూబ్ ఛానల్లోనే చూసి నేను ఈ శారీస్ ఆర్డర్ చేశాను. ఆల్రెడీ ఒకటి సిల్వర్ కలర్ది ఇది మీకు ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చాను, డిజైన్ కూడా వేశాను ఆ శారీ బ్లౌజ్కి. అండ్ దీని క్లాత్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దగ్గర నుంచి చూస్తే గోల్డ్ షైనింగ్ వస్తుంది, నైట్ టైం కట్టుకుంటే చాలా చాలా బాగుందండి. అండ్ ఆల్రెడీ నేను ఒకసారి కట్టుకున్నాను, నైట్ టైం అయితే చాలా బాగుంది. అండ్ డిజైన్ అయితే ఈ విధంగా ప్రింట్ వచ్చిందండి, పింక్ కలరు గ్రీన్ కలర్లో, పైన బార్డర్ గ్రీన్ కలర్ వచ్చింది, కింద బార్డర్ పింకే వచ్చిందండి. అండ్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది, క్లాత్ కూడా చాలా బాగుందండి. దీని కాస్ట్ 3200 ఐ థింక్ సో నేను పే చేసింది. ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ పళ్ళు అయితే ఈ విధంగా పికాక్ వచ్చిందండి, చాలా బాగుంది నైట్ టైం కట్టుకోవడానికి ఫంక్షన్స్కి. సో ఇందులో పింక్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది కదండి, అందుకనేసి నేను ఇందులో స్టోన్స్ అనేవి గ్రీన్ కలర్లో తీసుకున్నాను, పింక్ అనేది ఆకెట్లో వచ్చేసింది. సో ఈ విధంగా నేను వన్ సైడ్ నెక్ మోడల్ని పెట్టి స్టిచ్ చేసుకున్నానండి. వన్ సైడ్ ఏమో స్ట్రైట్గా, ఇంకా అనదర్ సైడ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేశాను. ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద నేను వేస్తున్నాను. అండ్ పర్ల్ లేస్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే శారీ గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి. అండ్ ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూని తీసుకొని ఈ విధంగా నెక్ వెంట ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేశానండి. అండ్ సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసిన తర్వాత దీనిపైన బాల్ చైన్ లేస్ అని మీకు ఫ్యాన్సీ స్టోర్లో ఈ విధంగా దొరుకుతుందండి. అండ్ ఇది మెటీరియల్స్ ఏవి తీసుకుంటారో, ఇది ఫ్యాబ్రిక్ గ్లూ కానీ చైన్ బాల్ లేస్ కానీ ఇవన్నీ మీరు మెటీరియల్స్ క్వాలిటీ ఉన్నాయి తీసుకోండి, కలర్ పోయేటి తీసుకోవద్దు, మంచి క్వాలిటీ అడిగి ఇప్పించుకోండి, నిజంగా స్టిక్ చేసేయాలండి. సో నెక్స్ట్ మళ్ళీ గ్లూని అప్లై చేశానండి సైడ్ బాల్ చైన్ లేస్ తర్వాత అండ్ స్టోన్ చైన్ని అతికించడానికి. సో స్టోన్ లేస్ ఇలా ఉంటుందండి, ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది ఈజీగా. ఇది నేను సెకండ్ లేయర్గా అప్లై చేస్తున్నాను, సారీ అంటిస్తున్నాను. నిదానంగా అది అంటించాలండి. ఆల్రెడీ మీరు బాల్ చైన్ లేస్ ఆరిన తర్వాత కూడా మీరు అంటించుకోవచ్చు. సో స్టోన్ లేస్ తర్వాత మళ్ళీ బాల్ చైన్నే సేమ్ ఆ విధంగా అంటించానండి, ఎందుకు టైం వేస్ట్ అనేసి వీడియో లెంత్ అవుతుందనేసి అది చూపించలేదు. సో ఈ విధంగా ఫస్ట్ చైన్ బాల్ లేస్, స్టోన్ లేస్, నెక్స్ట్ చైన్ బాల్ లేస్ ఈ విధంగా అంటించేశాను. సో ఈ విధంగా అంటించేసిన తర్వాత నేను ఈ విధంగా నెక్ చుట్టూ ఈ విధంగా నేను ఒక లైన్ని డ్రా చేసుకున్నానండి, ఈ విధంగా ఇటు సైడ్. ఈ లెంత్ ఎంత ఉందంటే గ్యాప్ అనేది 3/4 ఇంచ్ ఉందండి. ఇవి కొలత ఎందుకు తీసుకున్నానంటే ఈక్వల్గా రావాలనేసి తీసుకున్నాను. అండ్ మీ ఇష్టం అండి, మీ లెంత్ ప్రకారం మీరు పెట్టుకోవచ్చు. దీని వెంట నేను గ్లూని అప్లై చేస్తున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూని చూస్తున్నారు కదా ఇటు సైడ్ అటు సైడు పాల్ లేస్ అంటించడానికి.
सो इदी पर्ल लेस अंडी चाला बागुंटुंदी इदी गोल्ड कलर लो उंदी काबट्टी इदी प्रिफर चेसानु सारी की मेटीरियल्स सेलेक्ट चेसुकोवडम सारी की संबंधी कलर्स उन्नवी दाने बटी मैं मेटीरियल्स सेलेक्ट चेसुकोवाली अंड ई विधंगा नेनु बॉल चैन सारी पर्ल लेस स्टिक चेसेस्तुन्नानु एक्कडैते ग्लू अंटिच्चानो अक्कड मोत्तम सो स्टिक चेसिन तर्वात ई विधंगा नेनु स्टिक चेसानंडी अंड पक्कन लीव्स लागा ई विधंगा ड्रा चेसुकुन्नानंडी ई लेंथ अनेदि మీకు ఏ విధంగా కొంచెం థిక్గా దగ్గర దగ్గర కావాలంటే దగ్గర దగ్గరగా డ్రా చేసుకోవచ్చు మీ లెంగ్త్ ని ప్రకారము విడ్త్ ని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా లాస్ట్ లో ఇట్లా ఎండ్ అనేది ఈ విధంగా ఎండింగ్ చేశాను ఈ లీవ్స్ కి నేను గమ్ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఈ విధంగా పెట్టేస్తున్నానండి అన్ని అన్ని డ్రా చేసిన దగ్గరల్లా మొత్తం బ్లౌజ్ మొత్తం ఈ విధంగా పెట్టేస్తున్నాను ఇక్కడ నేను కుందన్ని స్టిక్ చేస్తాను గోల్డ్ కలర్ కుందన్ని యూస్ చేస్తున్నానండి ఇందులో గోల్డ్ గాని మీరు గ్రీన్ అయినా యూస్ చేయొచ్చు గ్రీన్ అయినా బాగుంటుందండి కుందను సో మీ కుందన్ని క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటాయి ఇది యూస్ చేస్తున్నాను ఈ కుందన్ని స్టిక్ చేయడం కూడా హ్యాండ్ తో కాకుండా మనము पेंसिल लेदा पेन तीसुकोनी कोंचेम ग्लू तीसुकोनी स्टिक चेसुकुंटे ईजीगा सेट अयिपोतुंदी चेतो कंटे नेक्स्ट चूपिस्तां चूडंडी पेन तोटी लेदा फैब्रिक दान ग्लू दान तोटे मीरु अंटिच चेसुकोवच्चु सो ई विधंगा नेनु अन्नी स्टिक चेसेसुकुन्नानंडी चूस्तुन्नारु कदा సో ఈ విధంగా కుందన్ సంటిచిన తర్వాత దీని చుట్టూ మనం ఫ్యాబ్రిక్ గ్లూని పెట్టేసుకొని ఈ కుందన్ చుట్టూ బాల్ చైన్ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్ గా కుందన్ సైజ్ నేను కట్ చేసుకొని మెజర్ చేసి కట్ చేసుకొని ఈ విధంగా నేను దాని చుట్టూ పెట్టేస్తున్నాను సో ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్ గా లీవ్ షేప్ వచ్చేట్లు దీని తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూని అంటిచేసి దాని చుట్టూ మనము పర్ల్ లేస్ ని ఈ పర్ల్ లేస్ ని కూడా నేను హాఫ్ హాఫ్ కట్ చేసుకున్నానండి చూస్తూ చూడండి లీఫ్ షేప్ లో రావాలంటే మనం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ గా కట్ చేసుకోవాలండి లేకుంటే లీఫ్ ఆ షేప్ రావట్లేదు ఈ విధంగా సగం అటు సైడ్ సగం ఇటు సైడ్ పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి లేకుంటే సరిగా రావట్లేదు రౌండ్ తిరగట్లేదు सो ఖచ్చితంగా మీరు మెజర్ చేసుకోండి ఇది కూడా మెజర్ చేసుకొని కట్ చేసుకొని సెట్ చేసుకోండి లీవ్ షేప్ లో వచ్చేట్లు సో ఇది వన్స్ ఆరిన తర్వాత మనకు మంచిగా కనిపిస్తుందండి అండ్ వన్స్ అగైన్ నేను ఇంకోసారి చూపిస్తున్నాను ఎలాగా లీవ్ అనేది స్టిక్ చేయాలనేసి ఆల్్రెడీ మనము బాల్ చైన్ ని స్టిక్ చేసేసాం కదా దాని తర్వాత ఈ విధంగా పర్ల్ చైన్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకొని కరెక్ట్ షేప్ వచ్చేట్లు లీవ్ షేప్ వచ్చేట్లు సెట్ చేసుకోవాలి సో మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అండ్ మీరు గ్యాప్ వద్దు అంత గ్యాప్ వద్దు అనుకుంటే కొంచెం దగ్గర దగ్గరగా మీరు సెట్ చేసుకోవచ్చు సో ఈ గ్యాప్ ఉంది కదండి ఇంత గ్యాప్ ఉంచితే బాగుండదన్నమాట సో ఈ గ్యాప్స్ లో నేను ఫ్యాబ్రిక్ గ్లూని పెట్టేసి రింగ్స్ అవైలబిలిటీ లో ఉంటాయండి స్టోర్ లో అవి పెట్టేస్తా సో చూస్తున్నారు కదండి ఈ రింగ్స్ అనేవి మనకి డిజైనర్ రింగ్స్ అని ఉంటాయి అవి ఫ్యాన్సీ స్టోర్ లో అడిగితే ఇస్తారు అవి నేను ఈ గ్లూ లో పెట్టేస్తున్నాను ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి కదండి లీవ్స్ మధ్యలో మొత్తం పెట్టేస్తున్నాను కానీ మీరు కొంచెం కొంచెం కొన్ని కొన్ని ఈ విధంగా గ్లూ పెట్టేసుకొని అంటి చేసుకుంటే ఆరిపోకుండా ఉంటుంది గ్లూ సో అండ్ ఇంకో విషయం అండి మీకు మీరు ఇది షేర్ సారీ
ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా కుదిరింది అనేది మీకు నచ్చిందా లేదా అనేసి నాకు కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి అండ్ లైక్ కూడా చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి డిజైన్స్ చేయాలనిపిస్తుందని అండ్ డామ్ ష్యూర్ గా నేను చెప్పగలను చాలా చాలా ఈజీ డిజైన్ చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కి పార్టీ వేర్స్ కి సో ఖచ్చితంగా ట్రై చేయండి లో బడ్జెట్ అండి తక్కువ టైం 1 అవర్ అయితే 1 అవర్ లో మీరు త్వరగా 1 అవర్ లో మీరు చేసేసుకోవచ్చు ఈ డిజైన్ ని ఈ విధంగా మనం రింగ్స్ అన్ని పెట్టేసుకోవాలి ఇవైతే డైమండ్ షేప్ లో కింద డైమండ్ షేప్ లో ఉంటాయండి స్టోన్స్ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే సారీలో గ్రీన్ ఉంది కాబట్టి పింక్ మీద గ్రీన్ చాలా బాగుంటుంది సో ఈ స్టోన్స్ నేను రింగ్ మిడిల్ లో సెట్ చేసేస్తానండి స్టిక్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా నేను స్టిక్ చేసేది ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ దాంతో తీసుకొని లోపల పెట్టేసేయడమే ఈ గ్లూ కూడా నేను గట్టిగా లాగడానికి ట్రై చేస్తే ఇవి స్టోన్స్ అనేవి ఇవి రింగ్స్ అనేవి రాలేదండి ఆరిపోయిన తర్వాత వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మొత్తం స్టిక్కింగ్ అంత అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత చాలా బాగుందండి అసలు రియల్ గా అయితే అండ్ ప్లెయిన్ గా బ్లౌజ్ ని వదిలేలేక హెవీ లుక్ కావాలనేసి ఈ విధంగా 4 రింగ్స్ ఒకే చోట పెట్టేసి ఇలా సెట్ చేసి స్టోన్ పెట్టేశాను డిజైన్ అనేది చాలా లుక్ వచ్చేసింది ఒక సైడ్ మాత్రమే ఈ విధంగా సెట్ చేశానండి కొంచెం వెరైటీగా ఉంటుందనేసి మీరు కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు హెవీ డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంటుంది ఇట్ సైడ్ మన సారీ మీద సారీ అనేది పడతది కదా కనిపించదనేసి ఇట్ సైడ్ పెట్టేశాను అండ్ హ్యాండ్స్ కి కూడా నేను స్టోన్స్ అక్కడక్కడ రింగ్స్ పెట్టేశాను అండ్ హ్యాండ్స్ కి ఇంకొంచెం నేను డిజైన్ గా చేసుకోవాలనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఈ వీడియోలో నేను అది పోస్ట్ చేయలేదు సో హ్యాండ్స్ వదిలేశాను సో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఇంతకు మించిన డిజైన్ తో మళ్ళీ మీ ముందరకు వస్తానండి ఖచ్చితంగా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి బాయ్ అండి